షర్మిల గారు రాజకీయం తెలంగాణ వరకే పరిమితం అవుతుందా? రెండోది ఏంటంటే ఇక్కడే వెంటనే వచ్చే పాయింట్ విజయమ్మ గారిని తెర మీదకు తీసుకురావడం వెనక రాజకీయ కోణం ఏంటి? అక్కడ విజయమ్మ గారు రకంగా కొడుకు కూతురు ఇద్దరిలో ఉన్నటువంటి దుడుకుతనాన్ని బ్యాలెన్స్ చేసుకొస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ కలగకుండా ప్రాక్టికల్గా చెప్తే ఇద్దరూ దుడికే బయటికి ప్రశాంతంగా నవ్వుతూ కనిపించేటువంటి జగన్మోహన్ రెడ్డి లోపల దుడుకు మనిషి. ఈవిడ బయటికే దుడుకు, ఈవిడే రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ నవ్వుతుంటుంది. బయటికి దుడుకేంటనేది నిన్న చూసాం కదా, సాక్ష్యం పెట్టింది దాంట్లో. ఇద్దరు దుడుకు పిండాలి. అంటే ఈవిడ ఎక్కువసేపు గుప్పుడు మూసి ఉంచలేకపోతే ఓపెన్ అయిపోతున్నారు. అది వీళ్ళిద్దరూ ఓపెన్ అవుతున్నారు, ఆవిడ మూస్తుంది. ఆవిడ ఉన్నంత వరకు వీళ్ళిద్దరు గొడవలేదు అని చెప్పడం. భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయమే, భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయమే, విభేదాలు కాదు అని చెప్పడానికి ఆవిడ స్టేజ్ మీద కూర్చుంటుంది. ఎందుకంటే ఈవిడ వదిలేస్తే నిన్నటి మాటలు ఇంకో 10 మాట్లాడుద్ది. అంటే భవిష్యత్తులో బోర్డర్ దాటకుండా తల్లి విజయం ఏమైనా కాపలా కాస్తున్నారా, తెలంగాణ నుంచి బోర్డర్ దాటి ఏపీలోకి రాకుండా? అదేమి ఉండదు నాకు తెలిసి. ప్రస్తుతానికి ఆవిడంతటా ఆవిడ రిస్ట్రిక్ట్ చేసుకుంది. ఆవిడ కొన్ని కోరికలు ఏదో కోరుతుంది నాకు తెలిసి, జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆవిడకు మీడియా సపోర్ట్ కావాలి. నిన్న సాక్షి మీద ఆవిడ అన్న మాటలు బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళ అన్నయ్యకి ఇచ్చినట్టు ఓ రోజల్లా ఆవిడ ధర్నా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఏముంటుంది, ముందు రోజు నుంచి ఇక్కడెక్కడే ధర్నా జరగబోతుందని లైవ్ల నుంచి బిగిన్ చేస్తే పొద్దున్న రాత్రి దాకా ఓ పాట ఎట్టి వచ్చిన వాళ్ళందరినీ చూపెడుతుంటాం, తిప్పి తిప్పి చూపెట్టడం అదే ఉండేది కదా. అక్కడ ఉపన్యాసాలు వినిపించడం, మధ్యలో బాక్స్లో జగన్మోహన్ రెడ్డి గారి నమస్కారాలు చూపెట్టడం, ఇవే కదా నడిచేది. అట్ట చూపెడతారేమో అని ఎక్స్పెక్ట్ చేసింది. అట్ట చూపెడతంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సభలు ఎట్ట తీస్తారు కవరేజ్? ఈయన ప్రోగ్రాంలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వదిలేస్తారా? వదలలేదు కదా సాక్షి. కాబట్టి ఆ కోపం ఆవిడకి కనబడింది. మేబీ ఆవిడకు ఇంకో సపరేట్ మీడియా కావచ్చు. అట్లాగే ఆవిడ యాక్టివిటీ ఆవిడకి ఇది ఉండద్ది పార్టీ పరంగా. అవన్నీ చేసేదాకా విజయమ్మ గారు బ్యాలెన్స్ చేస్తారేమో అనుకుంటున్నాను.